సునాలి సార్ గారు, ప్రతిసారి కూడా పిల్లల్లోనే ఒక అవేర్నెస్ తీసుకురావాలి, పిల్లల దగ్గర నుంచే ప్రతిదీ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే భవిష్యత్ వాళ్ళు. అంతేనండి. ఆ సందర్భంలో ముఖ్యంగా పిల్లలకి ఈ పండుగకి ఉన్నటువంటి అనుసంధానం గురించి అంటే ఏం చెప్తారు? పిల్లల గురించి అడిగారు, చాలా అద్భుతమైన ప్రశ్న వేశారండి. శ్రీ గణాధిపతియే నమః. అంటే గణాలన్నిటికీ అధిపతి విఘ్నేశ్వరుడు అని చెప్తుంటారు. అన్ని విఘ్నాలకి, అంటే ఏ విఘ్నం కలగకుండా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మొట్టమొదటిది ఏంటంటే విద్య. ఆ విద్యాబోధక మూలకారుడు ఆ శ్రీ అనే శ్రీ మహాగణాధిపతి నమః అన్న దాంట్లో ఆ స్త్రీలో ఆ లక్ష్మీదేవి యొక్క సరస్వతీ కటాక్షం యొక్క అనుబంధం ఉంటూ ఎంతో ఆశీర్వచనంతో చక్కగా గణపతి అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ పిల్లలకి దీనికి సంబంధం ఏంటి అంటే, మొట్టమొదట వినాయకుడి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భూతత్వం, పృథ్వీతత్వం, అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి మనం ఆ వినాయకుడిలో చూస్తాం. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి అంటే ఒక్కసారి మనం వినాయకుడిని కానీ పూజ చేస్తే, గణాధిపతిని కానీ పూజ చేస్తే, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటనేది మనం పూజించేసినట్టే అవుతామన్నమాట. అంటే ప్రకృతిలో ఉన్న ప్రకృతి ద్వారా మనం ఏంటంటే అయితే మనం తీసుకుంటున్నామో అవన్నీ మన వినాయకుడు మనం చూడగలుగుతాం అన్నమాట. ఒక్కసారి వినాయకుడు మనం పూజ చేస్తే ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువును పూజ చేస్తున్నట్టు, ప్రతి ఒక్క దేవతా స్వరూపమైనట్టు, ప్రతి ఒక్క అంశాన్ని మనం పూజించినట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. అంచేత వినాయకుడు పూజ చేయాలని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే విద్య, విద్యా విధానానికి కూడా మొత్తం ఆ గణపతే మూలం అన్నమాట. అంచేత మనకు 4 సంవత్సరాలు 4 నెలలు 4 రోజుల్లో ఎప్పుడైతే అక్షరాభ్యాసం చేస్తారో అక్కడ మొదట ఆ గణపతి మంత్రాన్ని కూడా మనకు చెప్తుంటారు. దాని కారణం ఏంటంటే అక్కడ విద్యా బోధన చేసేటప్పుడు కూడా ఆ గణపతిని స్మరించాలని చెప్తూ పిల్లలందరికీ ఆ విద్య గురించి చెప్తూ ఆ గణపతి దానికి అధిపతిగా మనకు చెప్తుంటారన్నమాట. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా గణాధిపతి కాబట్టి అధిపతి అనేసరికి గణాలన్నింటికీ అధిపతిని కాకుండా ప్రకృతిలో ప్రతి ఒక్క దానికి ఆయన అధిపతే. ఆ గణపతిని తలుచుకుని ఏ కార్యక్రమం చేసినా దానికి చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్తుంటారన్నమాట. అయితే ఈ గణపతికి ఈ శరీరతత్వానికి ఉన్న సంబంధం ఏంటి అని అంటుంటే, మన శరీరంలోని ఈ గణపతి తత్వం ఎక్కడుంది అని అనుకుంటే మంత్రశాస్త్ర ప్రకారంగా ఏం చెప్తుంటారంటే మూలాధారంలో ఉన్నది గణపతి తత్వమే అని చెప్తుంటారన్నమాట. ఈ మూలాధారంలో ఉన్న ఈ గణపతి తత్వం షట్చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గాన్ని చూపించేవారు ఎవరంటే అంటే ఆ గణపతి అన్నమాట. ఇక్కడ మోక్షం అంటే విద్యకు సంబంధించింది అది కూడాను. సో ఈ మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం ఏ విధంగా పొందాలి అనే తత్వాన్ని చెప్పేది కూడా ఆ గణపతి అంటారు. అంటే ఈ మూలాధారంలో ఉన్న గణపతి తత్వం ఏదైతే ఉందో ఈ చక్రాలు దాటుతూ జ్ఞాన నేత్రంలో, అంటే మనకు ఒక మూడో నేత్రం ఉంటుంది కనబడదు, ఈ రెండు కళతో విశ్వమంతా చూస్తుంటా, ఆ జ్ఞాన నేత్రం అనేది బయటపడాలి, దాంతో మోక్ష మార్గం చూడాలి. మోక్షం అంటే ఇక్కడ ఏమీ లేదు, ఆ భగవంతు గురించి తెలుసుకోవడానికి, ఆ భగవంతు గురించి తెలుసుకోవడానికి కూడా ఈ గణపతి తత్వం గురించి మనం తెలుసుకోవాలి ముందు. అంచేత ప్రతి కార్యక్రమానికి ఈ గణపతి మంత్రాన్ని, గణపతి తత్వాన్ని తెలియజేస్తూ పిల్లలకి, అంటే బాల్యంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఆ గణపతి తత్వాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయగలిగితే జీవితంలో ఎప్పుడు వాళ్ళు పెడుదారి వెళ్లకుండా సన్మార్గంలో ముందుకు వెళ్ళడానికి మొట్టమొదటిగా గణపతి యొక్క మంత్రాన్ని, గణపతి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా పిల్లల చేత ఈ యొక్క విద్యని, గణపతి యొక్క పూజని చేయించడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అందులో భాగంగా ఒక పూజ అన్న ఒక కార్యక్రమం అని అంటే నలుగురు కలిసి చేయాలంటారు కాబట్టి పిల్లల చేత ఇవన్నీ, దానికి కావాల్సిన ఆభరణాలు కానీ, దానికి కావాల్సిన వస్తువులు కానీ, ప్రకృతి నుండి మనకు వస్తున్న ప్రతి వృక్షం నుండి వస్తున్న ఔషధ వృక్షాలు ఏవైతే ఉన్నాయో, 20 రకాల పత్రాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటి పిల్లల ద్వారా కలెక్ట్ చేయించి ఇంట్లో వాళ్ళతో కూర్చోబెట్టి చక్కగా వాళ్ళతోనే మన ప్రతి ఒక్క ఔషధంతో కూడిన ప్రతి ఒక్క పత్రిలో కూడాను దాని యొక్క విశేషాన్ని తెలియజేస్తూ ఈ పూజ పిల్లల చేత చేయిస్తూ పిల్లవాళ్ళ యొక్క పుస్తకాలని ఆ వినాయకుడి దగ్గర పెట్టి దాన్ని కూడా పూజ చేస్తుంటారన్నమాట. పుస్తకాలు కూడా అక్కడ ఏంటంటే జ్ఞానానికి ప్రతీకగా మనం వినాయకుడు అనుకుంటున్నాం కాబట్టి ఆ జ్ఞానానికి ప్రతీకగా వినాయకుడు సంబంధించిన పుస్తకాలు పెట్టి అక్కడే ఆరంభించి మొదటి పూజ, ఆ తర్వాత పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తారు చిన్నపిల్లలు. ఆఖరికి ఒక్కొక్కసారి పెన్నులు పెన్సిల్స్ ఎవరైతే వేదం రాసేవాళ్ళు వాళ్ళకి రాసే కలము అంతా కూడా అక్కడ పెట్టి స్వామివారి ముందు చక్కగా పూజ చేసుకున్న తర్వాత మన వాళ్ళు ఆరంభించడం మొదలు పెడతారన్నమాట. అంత విశేషంగా ఇక వినాయకుడి గురించి తెలుసుకుంటాం కాబట్టి వినాయకుడే సర్వస్వం. ఇంతమంది దేవతలున్నా అంటే గణాధిపతి అన్న ఉన్నారు, దాని అన్నిటికీ అధిపతి అయినప్పటికీ కూడాను అసలు వినాయకుడు విశిష్టుడు అంటే మోక్ష మార్గం చూపించేది ఒక మానవాళ్ళకి మొత్తం అంటే ఆ గణపతి అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏ భగవంతుడు ఉన్నాడు అనుకున్నా మనం చెప్తూ ఉంటాం, సైంటిఫిక్గా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అంటుంటామంట, శరీరానికి దానికి సంబంధం అంటే మూలాధారం అంటే ది బ్యాలెన్సింగ్ ప్లేస్ అంటారు ఇక్కడ, అంటే బొడ్డు మూలాధారం అంటారు కానీ మూలాధారం వెనక భాగం అంటాం ఇక్కడ. ఇక్కడ ఆ స్వామివారు ఉండి శరీరంలోకి ఎటువంటి శక్తిని ప్రసాదించాలో అటువంటి శక్తిని మన శరీరంలోకి ఆ గణపతి ద్వారా వస్తుందన్నమాట. ఎవరైతే ఈ గణపతి మంత్రాన్ని సాధన చేస్తారో
వాళ్ళకంటే మూలమంత్రం ఏదైనా ఉండొచ్చు, మహాగణపతి మంత్రం అనుకోండి, క్షిప్రప్రసాద గణపతి అనుకోండి, ఇలా లక్ష్మీ గణపతి మంత్రం అనుకోండి, ఏదైనా ఒక మంత్రాన్ని గురువు ద్వారా తీసుకుంటూ ఎప్పుడైతే ఈ సాధన చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ శరీరంలో ఉన్న తత్వం పూర్తిగా మారడం, తర్వాత మనిషిలో ఒక మంచి తత్వం రావడము, దానివల్ల మోక్ష మార్గం. మోక్షము అంటే చాలామంది పిల్లల దగ్గరకు వస్తే మోక్షం ఏంటి చిన్నపిల్లలు చెప్తామో అనుకుంటాం. చిన్నపిల్లవాడు 10th క్లాస్ పాస్ అవ్వడం వాడికి మోక్షం, ఇంటర్మీడియట్ పాస్ అయ్యేవాడికి ఇంటర్వ్యూ పాస్ అయితే మోక్షం, అలాగే చదువు రానివాడు చదువు వస్తే మోక్షం, పెళ్లి కానివాడు పెళ్లి వస్తే పెళ్లి జరిగితే మోక్షం, ఉద్యోగం రానివాడు ఉద్యోగం వస్తే మోక్షం. మోక్షం అనే పదానికి ఎక్కడెక్కడ వెళ్ళింది బ్లాంక్స్ మనం వాడుకోవచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యం అంటే ఏ మోక్షానికైనా సరే గణపతి ఆరాధనమే ముఖ్యము అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఈ గణపతి మనలోనే ఉన్నాడు కాబట్టి మనలోనే గణపతిని తెలుసుకుంటూ ఆ గణపతి తత్వాన్ని తెలుసుకుంటూ ఆ గణపతి ఏం చేశాడు అనే విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన కథలో కనబడేది ఏంటంటే గణపతి కాంపిటీషన్ పెట్టినప్పుడు అంటే పార్వతీ పరమేశ్వరులు అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ముళ్ళోకాలు తిరిగినంత ఫలితాన్ని పొందినట్టు కనబడుతుంది. అంటే ఇక్కడ గణపతి మనకి ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులని ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు అని గణపతి మనం అలా చెప్తున్నాడు. అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఏ విధంగా అంటామో అలా గణపతి మన పిల్లలకి చెప్తున్న విషయం ఏంటంటే తల్లిదండ్రులను పూజించండి అని చాలా స్పష్టంగా ఆ కథలో చాలా బాగా చెప్తున్నాడు. నేను పూజించాను కాబట్టి నేను మొదటి వాడిని అయినా గణాధిపతిని అయ్యాను చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ముల్లోకాలు తరగకపోయినప్పటికీ స్వామివారు ఏం చేశారంటే పార్వతీ పరమేశ్వరు చుట్టూ తిరుగుతూ మూడు ప్రదక్షిణలు చేసేసరికి ఆయన అందరికంటే ముందు వచ్చినట్టుగా మనకు కథలో మనం తెల్లవారితే మీరు వింటారు, వాళ్ళు అందరూ గణపతి పూజ చేసినప్పుడు అవన్నీ వింటారు. కాబట్టి ఆ తత్వంలో ఏం చెప్తున్నాడు అంటే తల్లిదండ్రుల కంటే మించినది ఇంకోలేదు, తల్లిదండ్రులే పూజనీయం, తల్లిదండ్రులే విశ్వంలో ఉన్న అన్ని దేవతల కంటే ముఖ్యము, ఎంతో స్పష్టంగా గణపతి కూడా మనకి చెప్పాడన్నమాట. ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే మనలో ఉన్న మూలాధారంలో గణపతి తత్వం మనకి ఇవంత జ్ఞానం మనకి ఇస్తున్నాడు అన్నమాట. అంచేత ఈరోజు గణపతి మహారాజ్కి జయని మన నార్త్ ఇండియా వాళ్ళు అన్నప్పటికీ కూడా గణపతి తత్వాన్ని తెలుసుకుంటూ గణపతి మన శరీరం ఎక్కడున్నా తెలుసుకుంటూ ఆ మంత్రసాహసం చేసుకుంటూ పిల్లలు చక్కగా గమ్ గణపతి ఏ నమహాన అని కూడా పర్వాలేదు అలా చేసుకుంటూ చక్కగా పుస్తకాలు తీసుకుని స్వామివారి ముందు పెట్టి పూజ చేసుకుని ఎవరైతే చదువుతారో ఈ విజ్ఞానాన్ని అద్భుతంగా ముందుకు తీసినందుకు జ్ఞాన నేతృత్వంతో చక్కటి మోక్షాన్ని పొందుతూ తల్లిదండ్రులకి చక్కటి పిల్లవాడిగా అంటే ఈ సొసైటీలో అన్ని రకాల విడిది చక్కటి విద్యార్థిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు విద్యార్థులు ప్రత్యేకించి చదువుకుని వినాయక పూజ చేసుకుంటూ ముందుకు వెళ్ళమని మీ అందరికీ చెప్పండి.